వనపర్తి జిల్లా పట్టణంలోని పాలిటెక్నిక్ ప్రాంగణంలో 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వారావు, స్థానిక ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ శ్వేతా మహంతి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను కలెక్టర్ వివరించారు. మన వనపర్తి జిల్లాగా ఏర్పడిన తర్వాత మూడవసారి ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఆహ్లాదభరితంగా జరుగుతున్నటువంటి నాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప సర్వసాధక ప్రజాస్వామ్యం దేశంగా రూపుదిద్దుకేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ప్రజలు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడి భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిన గణతంత్ర దేశంగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశంగా రూపుదిద్దుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలుగా స్వతంత్ర సమరధులకు భారత రాజ్యంగా రూపొందించిన రాజ్యాంగ వేత్తలకు జవాబులు అర్పిస్తున్నాను. అలాగే తెలంగాణ ఉద్యమంలో అసువులు బసిన అమరవీరులకి ఈ సందర్భంగా జవాబులు అర్పిస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేసిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను.